తెలుగుదేశం పార్టీ పని అయిపోయింది 2024 ఎన్నికల ఆ పార్టీకి చివరి ఎన్నికలు స్కిల్ స్కామ్ లో అడ్డంగా దొరికిపోయి ఆ పార్టీ అధ్యక్షుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఊచలు లెక్క పెడుతుంటే ఆయన కొడుకేమో చేతకాని వాళ్ళగా తోక మురిచి ఢిల్లీకి పారిపోయి 20 రోజులు అవుతున్నా కూడా ఢిల్లీ సందుల్లో గల్లీల్లో తిరుగుతున్నాడు తప్ప అల్టిమేట్ గా దీని ఫలితంగా ఏంటంటే ప్యాకేజ్ స్టార్ వారాహి యాత్ర సభల వద్ద టీడీపీ ముఖ్య నేతలంతా మాజీ మంత్రులు మాజీ ఎంపీలు లాంటి వాళ్ళంతా కొనకల్ల నారాయణ లాంటి వాళ్ళంతా చేతులు కట్టుకొని పడిగాపులు కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది 9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు అరెస్ట్ నుంచి ఇంకా తేరుకొని తెలుగు తమ్ముళ్ళకి ప్యాకేజ్ స్టార్ సభలకు వెళ్లి వెయిట్ చేయాల్సినటువంటి కర్మ ఎందుకు వచ్చింది ఎందుకంటే ఒంటరిగా పోటీ చేసే దమ్ము ధైర్యం లేకనే ఎన్టీఆర్ దగ్గర నుంచి పార్టీ లాక్కున్నప్పటి తర్వాత చంద్రబాబు ఏనాడు కూడా సొంతంగా ఎన్నికలకు వెళ్ళింది లేదు వెళ్ళడు కూడా భవిష్యత్తులో 2024 ఎన్నికల్లో జగన్ను నేరుగా ఎదుర్కోలేక ఆ సత్తా లేక అటు ప్యాకేజ్ స్టార్ ఇటు చంద్రబాబు ఇద్దరు కూడా మిలాకత్తై జతకట్టారనేటువంటి విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఈ అక్రమ పొత్తుకి ఈ అక్రమ విన్యాసాలకి 2024 ఎన్నికలే గుణపాఠము ప్రజలు రెడీగా ఉన్నారు బుద్ధి చెప్పడానికి